ఎయిర్ పొల్యూషన్. దీనివల్ల సంవత్సరానికి కొన్ని లక్షల మంది చనిపోతూ ఉన్నారు. ఈ పొల్యూటెడ్ ఎయిర్ని మనుషులు పీల్చడం వల్ల హార్ట్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, హార్ట్ డిసీజెస్, క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజెస్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఎయిర్ పొల్యూషన్ సిటీస్లో పెరిగిపోతూ ఉంది. పొల్యూటెడ్ ఎయిర్ ఎక్కువగా ఉన్న కంట్రీస్లో మన ఇండియా కూడా ఉంది. అందులోనే మహానగరంగా పిలువబడే ఢిల్లీలో ఇది ఇంకా ఎక్కువగా ఉంది. ఈ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా అవ్వడానికి హ్యూమన్ యాక్టివిటీసే కారణంగా చెప్పొచ్చు. ఇప్పుడు మనం పీల్చే గాలిలో కూడా బ్యాక్టీరియా శాతం ఉంటుంది. ఈ పొల్యూటెడ్ ఎయిర్ని ప్యూరిఫై చేసి ఫ్రెష్ ఎయిర్ని ఇచ్చే యంత్రమే ఎయిర్ ప్యూరిఫైయర్. కాబట్టి మనం ఇవాళ వీడియోలో ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి తెలుసుకుందాము. ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది నేచురల్గా కూడా సంభవించవచ్చు. అట్మాస్ఫియర్లో కలిగే కెమికల్ రియాక్షన్స్ వల్ల ఇది ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉండడం వల్ల భూమి మీద గ్లోబల్ వార్మింగ్, టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. దీన్ని దృష్టిలోకి తీసుకున్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవ్వకుండా కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటుంది. కానీ మీకు తెలుసా, అవుట్డోర్ పొల్యూషన్ కన్నా ఇండోర్ పొల్యూషన్ ఇంకా డేంజరస్. ఇండోర్ పొల్యూషన్ ఎలా ఏర్పడుతుందో ఈ వీడియోని పాజ్ చేసి ఈ పిక్చర్ని గమనించండి. క్లోజ్డ్ రూమ్స్లో ఇండోర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్, అలర్జీస్, ఆస్తమా ఇలాంటి ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ని క్లీన్ చేయడానికి ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడటం చాలా మంచిది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఎలా పనిచేస్తుంది అంటే దీంట్లో ఉన్న ఫిల్టర్స్ ద్వారా ఎయిర్ని క్లీన్ చేసి ఫ్రెష్ ఎయిర్ని ఇస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ మిషన్లో మొత్తం 4 రకాలైన ఫిల్టర్స్ ఉంటాయి. ఈ 4 ఫిల్టర్లో ఫస్ట్ ఫిల్టర్ వచ్చేసరికి నట్ ఫిల్టర్ లేదా ప్రైమరీ ఫిల్టర్. ఎయిర్లో ఉన్న లార్జ్ డస్ట్ పార్టికల్స్ని ఇది ఫిల్టర్ చేస్తుంది. సెకండ్ ఫిల్టర్ వచ్చేసరికి ప్రీ ఫిల్టర్, ఇది స్మాల్ డస్ట్ పార్టికల్స్ని ఫిల్టర్ చేస్తుంది. థర్డ్ ఫిల్టర్ వచ్చేసరికి యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్, గాలిలో ఉన్న గ్యాస్ పార్టికల్స్, స్మెల్స్ని, ఆడర్స్ని, అలాగే ఎక్కువగా ఉన్న కార్బన్ని, ఎయిర్ బోర్న్ పార్టికల్స్ని రిమూవ్ చేస్తుంది. ఈ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ చూడడానికి ఈ రకంగా ఉంటుంది. దీంట్లో చిన్న చిన్న లేయర్స్ ఉండడం వల్ల ఎయిర్ని ఎక్కువగా ప్యూరిఫై చేస్తుంది. ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ ఫిల్టర్ వచ్చేసరికి హెపా ఫిల్టర్. హెపా అంటే హై ఎఫిషియంట్ పార్టికులేట్ ఎయిర్. గాలిలో ఉన్న 99.97 పార్టికల్స్ ని ఇది 0.3 మైక్రాన్స్ గా విడదీసి డేంజరస్ బ్యాక్టీరియా అలాగే వైరస్ ని కూడా రిమూవ్ చేస్తుంది. ఎయిర్ ప్యూరిఫైయర్ లోపల ఫిల్టర్ అనేది ఎలా అవుతుందో మీరు స్క్రీన్ పై చూడండి. ఎయిర్ ప్యూరిఫికేషన్ గురించి ఇంకా తెలుసుకోవడానికి నేను ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ ని పర్చేస్ చేశాను. కాబట్టి దీన్ని అన్బాక్స్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో తెలుసు. సో ఎయిర్ ప్యూరిఫైయర్ని మనం అయితే ఒకసారి అన్బాక్స్ చేద్దాం. పైన చూడొచ్చు కవర్ని అయితే రిమూవ్ చేసేసాక మనకి బ్లాక్ కలర్లో అయితే ఉంది. సో ఇదేంటంటే మస్కిటో క్యాచర్ కూడా. సో అందుకే బ్యాక్ సైడ్ మీకు మస్కిటో క్యాచర్ అని కనిపిస్తుంది. దీని బ్యాక్ సైడ్ లేఅవుట్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీనిపై ఉన్న స్టిక్కర్స్ అన్నింటినీ రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు దీన్నే ప్రీ ఫిల్టర్ అంటారు. ఇదే లార్జ్ పార్టికల్స్ని డిటెక్ట్ చేస్తుంది. పైన దాని మోడల్ నెంబర్ అలాగే మేడ్ ఇన్ థాయిలాండ్ అని మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కార్బన్ ఫిల్టర్, హెపా ఫిల్టర్ అన్ని మనకి ఒక షీట్లో అయితే ఇచ్చేస్తారు. ముందుగా మనం ఈ రెండు ఫిల్టర్స్ని మనం ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసరికి మనం హెపా ఫిల్టర్ అయితే ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సైడ్ అటువైపు, అవుట్ సైడ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, మనం ఈ పైన ఉన్న స్ట్రిప్ని అటు పెట్టి మనం దీన్ని అయితే ఇన్సర్ట్ చేయాలి. దీన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ప్రీ కార్బన్ ఫిల్టర్ ఉంటుంది. సో దాన్ని కూడా మనం స్ట్రిప్ అటువైపు పెట్టి ఇన్సర్ట్ చేయాలి. సో రెండింటిని ఇన్సర్ట్ చేసిన తర్వాత దీని అవుట్ సైడ్ ఫిల్టర్ని మనం పైకి పెడితేనే ఇది కరెక్ట్గా ఇన్సర్ట్ అవుతుంది. స్ట్రిప్ లాంటిది ఇస్తాడు. సో దీన్ని మనం ఫోల్డ్ చేసి, సో మస్కిటోస్ అన్ని ఈ గ్లూ షీట్ కతుక్కున్నాక దీనిలో పడ్డానికి మనం దీన్ని ఈ రకంగా ఫోల్డ్ చేసి దాంట్లో ఇన్సర్ట్ చేస్తే మనకి ఇదంతా సెట్ అయిపోతుంది. ఇంకా మనం అవుట్లెట్కి ఈ గ్లూ షీట్ని ఇన్సర్ట్ చేసి మనం ఈ విధంగా దీనికి పెట్టాలి. సో ఈ అవుట్లెట్కి మనం గ్లూ షీట్ పెట్టిన తర్వాత దానిపైన ఒక థిన్ కవర్ ఉంటుంది. సో దాన్ని రిమూవ్ చేస్తే మనకి ఆ గ్లూ షీట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కవర్ని అయితే రిమూవ్ చేసాం. వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక దీన్ని ఒకసారి ఆన్ చేద్దాం.
సో ఆన్ చేస్తే మనకి ఇక్కడ గ్రీన్ అండ్ బ్లూ కలర్ లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. సో బ్లూ కలర్ ఏంటంటే మిషన్ ఆన్లో ఉందో లేదో తెలియజేస్తుంది. అలాగే గ్రీన్ కలర్ వచ్చేసరికి అక్కడ ఎయిర్ డస్ట్ పార్టికల్స్ క్లీన్గా ఉన్నాయో లేవో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ యూవీ లైట్ రే అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి మస్కిటోస్ అన్నీ ఈ లైట్కి అట్రాక్ట్ అయ్యి దీనికి వచ్చినప్పుడు అవి గ్లూ ఫిల్టర్కి అతుక్కుంటాయి. వన్స్ ఎప్పుడైతే మనకి ఇక్కడ పైన చూడొచ్చు కదా మస్కిటో క్యాచర్ అని ఉంది, సో దాన్ని ఆన్ చేస్తే కానీ మనకి బ్యాక్ సైడ్ యూవీ రేట్ అనేది ఇన్సర్ట్ అవ్వదు. దాని పక్కన మీకు మోడ్ అండ్ బటన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని అప్లై చేస్తే మీకు ఆటో, హై స్పీడ్, అలాగే మిడిల్ స్పీడ్, అలాగే నైట్ మోడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. మీరు ఆటోమేటిక్ మోడ్లో ఉంచడం చాలా మంచిది. దాని పక్కనే మీకు హేస్ అలాగే పవర్ బటన్ కూడా ఇస్తారు, సో మీరు ఎక్కువగా దీన్ని వాడకపోవడమే మంచిది. పవర్ బటన్ మాత్రం మీరు ఎప్పుడైనా ఆపేసేటప్పుడు ఆఫ్ చేసి ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఎయిర్ ప్యూరిఫైయర్ ఆన్ చేశారో మీకు బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. ఈ ఆరెంజ్ లేదా ఎల్లో కలర్ ఉందంటే ఎక్కువ డస్ట్ ఉన్నదని అర్థం. వన్స్ అది గ్రీన్ కలర్లోకి మారితే అది ప్యూరిఫైడ్ ఎయిర్ అని అర్థం. ఒకవేళ మీరు ఎయిర్ ప్యూరిఫైయర్ని పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా దీన్ని బై చేయొచ్చు. నేను పర్చేస్ చేసిన ఈ షార్ప్ కంపెనీ ఎయిర్ ప్యూరిఫైయర్ 15,800 రూపీస్. మీకు వేరే కంపెనీ ఎయిర్ ప్యూరిఫైయర్స్ 5,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా ఈ ఎయిర్ ప్యూరిఫైయర్నే పర్చేస్ చేయాల్సిన అవసరం ఏంటంటే దీంట్లో మస్కిటో క్యాచర్ ఆప్షన్ మీకు లభిస్తుంది. దానివల్ల మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సేఫ్గా ఉంటుంది. దీంట్లో మరొక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఏంటంటే ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ. ఈ ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీని షార్ప్ కంపెనీయే మొదటిగా తీసుకొచ్చింది. ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ అంటే నేచర్లో ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ వల్ల ఎన్విరాన్మెంట్ ఎలా క్లీన్గా ఉంటుందో, దీని నుంచి విడుదలయ్యే పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ వల్ల రూమ్ కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి వీడియో ద్వారా మీకు ఎయిర్ ప్యూరిఫైయర్స్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.